బ్లూక్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ లేఆఫ్ను ఎత్తివేయాలంటూ ఆ పరిశ్రమ కార్మికులు బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆదుకోవాలని ఆ పరిశ్రమ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సత్యకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ 2 నెలల కిందటే కాలుష్యం పేరుతో సంస్థను నిర్వహణ ఆపేశారని, ఇప్పుడు లేఆఫ్ ప్రకటించారని వాపోయారు. పండగ పూట తమకు రావాల్సిన బోనస్లు సైతం అందకుండా చేశారన్నారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పరిశ్రమ నడిచేలా చర్యలు తీసుకుని బకాయి వేతనాలు ఇప్పించి తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్లూక్రాఫ్ట్ కార్మిక సంఘ నేతలు టీకే వెంకటేశ్వరరావు, మధుకిరణ్, వీరబాబు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. బాబు గాయత్రి బయార్స్ లిమిటెడ్ వర్కర్స్ అండ్ లిమిటెడ్ కోసాధికారి. అయితే స్థానికంగా ఉన్నటువంటి బ్లూక్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కార్మికులం మేమందరం. అయితే ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం కూడా మాకు ఇవ్వాల్సిన బోనస్లు జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు పీసీబీ వంక పెట్టుకొని యాజమాన్యం పేట నిలుపుదల చేసి అంతేకాకుండా లేఅవుట్ ప్రకటించి మాకు సగం సగం జీతాలు ఇస్తానని చెప్పేసి చెప్తుంది. దానికి ప్రభుత్వం వారు కలగజేసుకొని ఈ విధంగా ప్రభుత్వ అధికారులందరూ యాజమాన్యంతో సంప్రదించి చర్చలు జరిపి మా యొక్క పరిశ్రమ తెరిపించాలని, తొందరగా మా పరిశ్రమ రన్నింగ్ పెట్టాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా 500 కుటుంబాలు ఆధారపడ జీవనం సాగిస్తున్నాయి. ఈ బిక్కోలు మండలంలోని ఇతర మండలాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందుకని త్వరగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని మా యొక్క పరిశ్రమను తెరిపించాలని, మా యొక్క జీవన వృద్ధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మా యూనియన్ తరఫున మేమందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.